అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియచేస్తున్నాం. నేటి ఉదయకాల ముందు మన స్థుతి అంశం సత్యము, దేవుని సాక్ష్యము సత్యము అనే మాటని జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్తుతిద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం, లేదంటే 14వ వచనాన్ని చదువుకుందాం. యేసు, నేను ఎక్కడి నుండి వచ్చితునో, ఎక్కడికి వెళ్ళుదునో నేను ఎరుగుదునుగనక నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకొనినను, నా సాక్ష్యము సత్యమే, నా సాక్ష్యము సత్యమే. ప్రియ సహోదరి సహోదరులరా, సత్యము అనే మాటను జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవుణ్ణి స్తుతిస్తూ వస్తూ ఉన్నాం. ఆయన సాక్ష్యము సత్యమైనదిగా చూస్తూ ఉన్నాం, ఎందుకంటే ఆయన సత్యవంతుడు. ఆయన వాక్యము సత్యము, ఆయనే సత్యము, ఆయన జీవితము సత్యము, ఆయన చేసిన రక్షణ కార్యము సత్యము, ఆయన ఉంటున్న పరలోకం సత్యం, ఆయన దగ్గర ఉంటున్న దేవదూతలు అనేది సత్యం, సర్వం సత్యం. ఆయన సాక్ష్యం కూడా సత్యమైన సాక్ష్యంగా మనం చూస్తూ ఉన్నాం. గతసారి ఆయన తీర్పు సత్యమైనదిగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు ఆయన సాక్ష్యం సత్యమైనదిగా మనం చూస్తూ ఉన్నాం. ఆ మాటలు కూడా యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన పలికిన మాటలుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. 12వ వచనంలో మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను పెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని చెప్పినప్పుడు పరిసయ్యులు ఇదే మాటని మనము దేవుడిచ్చే తీర్పు సత్యం అనే మాటలో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. దృష్టాంతం ఒకటే, అందులో రెండు మాటలు, ఒకటి దేవుని తీర్పు సత్యము, రెండోది దేవుని సాక్ష్యము సత్యం అనే మాటని రెండు వేరువేరుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పరిసయ్యులు వచ్చి, నిన్ను నీ గురించే నువ్వు సాక్ష్యం చెప్పుకుంటున్నావే, నీ సాక్ష్యము చెల్లదు, ఈ లోకంలో కూడా న్యాయాధికారుల ముందు న్యాయస్థానాల్లో నిలబడినప్పుడు మన గురించి మనము చెప్పుకుంటే సాక్ష్యం చెల్లదు, ఎందుకంటే మన గురించి మనం అన్నీ తప్పు చేసినా తప్పు చేయలేదని చెప్పుకుంటాం, అది మానవ సహజం. కాబట్టి ఈ లోకంలో న్యాయస్థానాల్లో కూడా సాక్ష్యం అవసరం. ఒక మనిషి తప్పు చేస్తే ఆ తప్పు చేసినప్పుడు చూసిన ప్రత్యక్ష సాక్షి వచ్చి మాటతో చెప్పి దాన్ని రుజువులు పరంగా చెప్పితేనే న్యాయస్థానం కూడా తీర్పులోకి పరిగణలోకి తీసుకుంటుంది. ఎందుకంటే కక్ష చేతో వేరే వేరే ఇతర చేతో వచ్చి సాక్ష్యం చెప్పొచ్చు కూడా, ఇతను బలానా తప్పు చేస్తాడని, కానీ ప్రతిదానికి రుజువు అవసరం. ప్రత్యక్ష సాక్షి చూడటంతో పాటు రుజువు కూడా అవసరం, ఎందుకంటే స్వచ్ఛమైన న్యాయము జరగాలంటే ఆ విధమైన క్రమంలో వెళ్తే న్యాయం జరుగుతుందని ఈ లోకంలో న్యాయస్థానాలుగా ఆవిర్భవించబడి న్యాయం ముందుకు వెళ్తూ ఉంది. ఇక్కడ కూడా ఈయన కూడా ఒక మానవుడు అనుకొని పరిసయ్యులు వస్తే చెప్తున్న మాట, నిన్ను గురించి నీవే చెప్పుకుంటున్నావే, నీ సాక్ష్యం చెల్లదు అన్నప్పుడు యేసు ప్రభు చెప్తున్న మాట, నేను ఎక్కడి నుండి వచ్చితునో, నేను ఎక్కడికి వెళ్ళుదునో నేను ఎరుగుదును, గనుక నన్ను గూర్చి నేను సాక్ష్యం చొప్పుకొనెనను, నా సాక్ష్యము సత్యమే. నేను ఎక్కడి నుండి వచ్చుచున్నానో, ఎక్కడి నుండి వెళ్ళుచున్నానో మీరు ఎరుగురు, మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చుచున్నాను, నేను ఎవరికి తీర్పు తీర్చుననే మాటని మనం చూస్తూ ఉన్నాం. ఆయన సాక్ష్యము సత్యమైనది. పిలాతు కూడా ఒక మాట చెప్తున్నాడు కదా, క్రీస్తులో ఆయన బంధించి పిలాతు దగ్గరికి తీసుకువచ్చినప్పుడు యేసు ప్రభు వారి గురించి ఆయన చెప్తున్న మాట, మరణమునకు తగిన కారణము నాకు కనబట్టలేదని పిలాతు 3 సార్లు యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. లూకా సువార్త ఆ దృష్టాంతాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, లూకా సువార్త 23వ అధ్యాయం 4వ వచనం, పిలాతు ప్రధాన యాజకులతోనూ జనసమూహములతోనూ ఈ మనిషిని యందు నాకు ఏ నేరమూ కనబడలేదు. యేసు ప్రభు వారి సాక్ష్యం ఒక్కటే సత్యం కాదు, కానీ ఆయన గురించి పలికిన మాటలు కూడా సత్యమైన సాక్ష్యములే మనం చూస్తూ ఉన్నాం. అక్కడే 14వ వచనంలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రజలు తిరుగుబడినట్లు చేయుచున్నాడని మీరు ఈ మనుషుని నా ఎద్దుకు తెచ్చితే, ఇదిగో నేను మీ ఎదుట ఇతన్ని విమర్శించగా మీరు అతని మీద మోపిన నేరముల్లో ఒక్కటైనను నాకు కనబడలేదు. ఎందుకు ఇది మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, ఆయన లోకరక్షకుడు, ఆయన న్యాయాధిపతి, ఆయన సత్యవంతుడు, ఆయన జీవము కలిగిన వాడు, ఆయనకున్న పేరే సత్యము. కాబట్టి ఆయన
గురించి సాక్ష్యం కూడా సత్యమే ఉంటుంది. ఎందుకంటే నాలో పాపమున్నదని మీలో ఎవడు నిరూపించగలడని ప్రపంచానికి సవాలు విసిరిన దేవుడు. ఆయన వెంబడిస్తున్న మనుషుల్లో పాపాలు తప్పులు లోకం చూపించగలుగుతుంది, కానీ దేవునిలో ఏ నేరము చూపించలేకపోతారు. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ విషయంలో కూడా వంగి నేల మీద రాస్తుంటే మొదట తప్పు చేసిన వాడు ఈమె మీద రాయి వేయండి అన్నప్పుడు ఒక్కడు కూడా లేరు. ఆయన ఏ నేరము చేయనివాడు, ఆయన సత్యవంతుడు. కానీ ఆయన గురించి వేరే వాళ్ళు సాక్ష్యం చెప్పడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. 23వ అధ్యాయం లూకాసు వార్త 22వ వచనాన్ని కూడా చదివితే అక్కడే మాట, మూడవ మారతడు ఎందుకు ఇతడు ఏ దుష్కార్యం చేసెను, ఇతని యందు మరణమునకు తగిన నేరమేమయో నాకు కనబడలేదు, గనుక ఇతన్ని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పెను. కాబట్టి యేసు ప్రభు వారి సాక్ష్యము సత్యమైనది. ఆయన గురించి ఆయన చెప్పే సాక్ష్యము సత్యము. ఎందుకంటే ఆయన సత్యం కలిగిన వాడు. తీర్పులోకి వచ్చినప్పుడు కూడా ఆయన గురించి కూడా అందరూ సత్యమే పలికారనే మాటని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనాన్ని చూస్తే, నమ్మకమైన సాక్షియు మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఇక్కడ యేసు ప్రభు వారి గురించి పలుకుతున్న మాట నమ్మకమైన సాక్షి. ఆయన సాక్ష్యం సత్యం. పిలాతు 3 సార్లు ఈయన సత్యవంతుడని చెప్పారు. యేసు ప్రభు వారు కూడా ఆయన గురించి ఆయన చెప్తున్నారు, నా సాక్ష్యం సత్యం, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా రుజువు చేయగలరా? ఎవరు రుజువు చేయలేకపోయారు. ఇక్కడ భక్తుడైన యోహాన్ పత్రికలో, యోహాన్ ప్రకటన గ్రంథంలో రాస్తూ నమ్మకమైన సాక్షి, ఆయన నమ్మకమైన సాక్షి. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు ఉదయకాలం ముందు ఆయన్ని స్తుతిద్దాం. దేవుడి కొన్ని లేఖన భాగులు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్రం వందనములైనా. మీ సాక్ష్యం సత్యం, సత్యమైన దేవుడా, మీకు వందనములు స్తోత్రములు తెలియజేస్తూ యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్.